మెయిన్ చెప్పాలంటే లైక్ కుర్రాళ్ళందరికి నచ్చే ఒక పాయింట్ ఉంది భయ్య, సినిమా ఇంటర్వెల్ ముందు ఒక సాంగ్ ఉంటుంది అమలపాల్ గారితో, ఆ సాంగ్ లో ఆ ముద్దు సీన్లు కానీ ఆ రొమాన్స్ కానీ మామూలుగా కాదు, కుర్రాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. గోట్ లైఫ్ ఆ పేరేంటి, గోట్ లైఫ్ ఏంటి అని సినిమా వచ్చాను కానీ, గోట్ లైఫ్ అంటే ఒక గొర్రె జీవితం, మంచి జీవితం బయట కంట్రీలు పోతే గొర్రె జీవితం కన్నా దారుణంగా అయిపోతుంది అని చాలా క్లియర్ కట్ గా చూపించారు. కానీ స్టార్టింగ్ నుంచి అన్ని ప్రతి ఒక్కరు బాధపడుతూనే ఉంటారు, అది నాకు చాలా బాగా చూపించారు. చెప్తున్నా కదా మీ అందరికి, ఏమైనా ఉంటే ఏదైనా మన ఓన్ కంట్రీ, మన ఓన్ మన పుట్టిన ఊర్లోనే ఉండి ఎంతో కొంత వచ్చిన దాంట్లోనే బతకడం అనేది బెస్ట్. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళలాగా బక్రాలాగా ఉండి వాళ్ళ ఏం చెప్తే అదంతా చేస్తూ ఉండడం అదంతా నరకం భయ్య. సో అదంతా చూపించారు. పృథ్వీ అన్న నువ్వు గ్రేట్ అన్న, అంటే సినిమానే ఇష్టం, సినిమా కష్టం, సినిమానే ప్రాణం అని అనుకుంటూ నిజంగా తన క్యారెక్టర్ లో యాక్టింగ్ మాత్రం చేయలేదు, తన యాక్టింగ్ అయితే అస్సలు చేయలేదు, తను జస్ట్ ఇన్వాల్వ్ అయిపోయాడు. అరే ఇది నా స్టోరీ రా, ఇది నేను నిజంగా చేస్తున్నా అని చెప్పి తను ఇన్వాల్వ్ అయిపోయింది చూడండి. దానికి అక్కడ యాక్ట్ ఆఫ్ చెప్తున్నా నేను, డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీని తీసుకురావడం చాలా చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది అన్న. ఇలాంటి స్టోరీలే రావాలి. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి డాన్సులు, ఎంటర్టైన్మెంట్, ఫైటింగ్ కామెడీ, రొమాన్స్లు ఇవన్నీ కావాలి. కానీ ఇవన్నీ లేకుండా ఒక మంచి కంటెంట్ ఉంటే ఏదైనా సినిమా నేరా, ఏ సినిమానే ఆడుతుంది అన్న దానికి ఒక్క సినిమానే పక్క అన్న క్యారెక్టర్. సో మీరు చెప్తున్నా కదా గోట్లెక్ సినిమాని చూడండి, ఎవరు మిస్ కాకండి, చాలా అంటే చాలా బాగున్నాను. థ్యాంక్ యూ. కొంతమంది ఎక్కువ జీతాలు వస్తాయి బయట కంట్రీలు పోతే బాగుంటది, జీతాలు బాగుంటాయని చెప్పి మన దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది మళ్ళీ మోటివేట్ చేసి మన దగ్గర ఉన్న కొన్ని డబ్బులు తీసుకుని బయట దేశాలు పంపించేస్తారు. అక్కడ పంపించిన తర్వాత దిక్కు మొక్కు లేకుండా వాళ్ళ జీవితాలు ఏమైతాయి అని చాలా క్లియర్ కట్ గా చూపించారు మన దేశం నుంచి అక్కడ అని అనుకున్న ప్రతి ఒక్కరు. ఈ సినిమా చూస్తే నా జీవితంలో నేను చెప్తున్నా అసలు బయట కంట్రీలు కదా, తాగో తినో తినకో పస్తున్నా సరే మన దేశంలో మన ఇంట్లో చచ్చిపోతే చాలా సంతోషం, కానీ ఎక్కడో ఎడారిలో చచ్చిపోయి మన బాడీ కూడా మన ఇండియాకి రాకుండా ఎందుకన్నా ఈ జీవితాలు ఉండన్నా. నేను ఒకటే చెప్తున్నా, తినైనా తినకుండా అయినా పస్తుండైనా మన దేశంలో మనం బతకడం చాలా సంతోషం. బయట దేశాలకు వెళ్ళాలన్న ఆలోచన మాత్రం ఈ సినిమా చూస్తే ఎవరికి రాదు, నాకైతే చాలా బాగా. ముక్కలో ఏం చెప్తారన్న సినిమా గురించి? ఒక్క ముక్కలో చెప్పాలంటే తినో తెలుకో పస్తుండని సార్, మన దేశంలో మన వాళ్ళ మధ్యలో మనం బతకడమే మంచి పద్ధతి, కానీ ఎక్కువ డబ్బులు వస్తున్నాయి 30,000 40,000 డబల్ శాలరీలు వస్తున్నాయని ఆశలు పెడితే నమ్మి వెళ్ళొద్దు, మోసపోవద్దు. అక్కడ పోయిన తర్వాత మిమ్మల్ని ఇండియా తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని, చచ్చిపోతే శవం కూడా ఇంటికి రాదు.